హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్. కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవరా థియేట్రికల్ బిజినెస్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఐదవ వారంలోకి అడుగు పెట్టిన ఈ సినిమా వీకెండ్ మంచి హోల్డ్ సాధించగా వర్కింగ్ డే అయిన సోమవారం భారీ డ్రాప్స్ నమోదైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే కొన్ని సెంటర్స్లో మాత్రం దేవరాకు బుకింగ్స్ బాగానే జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి 32వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ గా తెలుగులో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది దేవరా మూవీ. లాంగ్ రన్ లో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తుంది. బన్నీ మూవీ అప్పట్లో 84.34 కోట్లు బిజినెస్ చేయగా టోటల్ రన్ లో 75.88 కోట్ల లాభాలను అందుకుంది. ఇప్పుడు దేవరా విషయానికి వస్తే 182.25 కోట్లు బిజినెస్ జరగగా 31 రోజుల్లో 73.28 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను రాబట్టింది. దీపావళి ముగిసిన తర్వాత దేవరా థియేట్రికల్ రన్ ముగుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఐదవ వారంలోనూ దేవరా వసూలను రాబడుతున్నది ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. కేరళలో ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా తమిళనాడు కూడా ఈ లిస్ట్ లో చేరింది. తమిళనాడులో 6 కోట్ల రేంజ్ లో దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుగా 11.10 గ్రాస్ వసూలను సొంతం చేసుకొని 4.56 కోట్ల వరకు షేర్ను రాబట్టింది. ఓవరాల్ గా 70% రికవరీ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ఇతర ఖర్చులు కలుపుకొని దేవరాను 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రాములు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజు, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించగా అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవరా ద్వారా జాన్వీ, సైఫ్ లు టాలీవుడ్ లో అడుగు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 112.55 కోట్లు, వరల్డ్ వైడ్ గా 182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. దీంతో 200 కోట్ల షేర్, 400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు. గత సినిమాల రికార్డులు తిరగరాస్తూ ప్రపంచవ్యాప్తంగా 7,250 థియేటర్లలో రిలీజ్ అయిన దేవరా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు 248.76 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టింది. ఐదవ వారంలోనూ 31వ రోజు దేవరా ప్రపంచవ్యాప్తంగా 1.30 కోట్ల వసూళ్లను అందుకొని ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక 32వ రోజు దేవరా వసూల విషయానికి వస్తే ఆదివారంతో పోలిస్తే దాదాపు 65% బుకింగ్స్ డ్రాప్ అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. సోమవారం ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ మూవీ నికరంగా 72 లక్షల కలెక్షన్స్ సాధించింది. 2 రోజుల్లో దీపావళి సందడి మొదలవనుండటంతో ఎన్టీఆర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.